తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మండల పరిషత్ సాధారణ సమావేశం ఎంపీపీ గోసాల సుజాత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ గణేశ్వరరావు మాట్లాడుతూ, గృహ నిర్మాణ బిల్లులు చెల్లిస్తున్నామని, ఆలస్యమవుతున్న లబ్ధిదారులందరికీ ఖచ్చితంగా మంజూరు చేస్తామన్నారు. ద్వారపూడి పిహెచ్ వైద్యురాలు ప్రసన్న మాట్లాడుతూ, వ్యాధులు రాకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తమ పరిధిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. మండల ఇంజనీర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, బీసీఎస్సీ కాపు సామాజిక భవనాలు నిర్మించడానికి టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదని మరోసారి పిలుస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీటీఓ సరిపెల్లి గౌతమి, జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి మీనా, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ అధ్యక్షులు, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఆరు వేల 805 హెక్టార్లలో వరి సాగు చేయడం జరిగింది. అది ఈ రోజుకి అంచనా వేస్తున్నాం. అలాగే వేసవిలో సాగు చేయడానికి అపరాలు విత్తనాలు, మినువులు, పెసలు అంశాల్లో పరిగణనలోకి తీసుకుని దీని లిస్ట్ తయారు చేశారన్నది కొంచెం చెప్తాను, ఒకసారి శ్రద్ధగా వినాలి. భూమి రికార్డు ఆన్లైన్ అయిన ప్రతి ఒక్కరిది కూడా ఆధార్ నెంబర్తో అనుసంధానం అయిన వాళ్ళని లిస్ట్ సేకరించారండి. అదే ఆధార్ నెంబర్కి అకౌంట్ నెంబర్ ఏ బ్యాంకులో అయితే అనుసంధానం అయిందో దాని నుంచి అకౌంట్ నెంబర్, ఈ మూడు వివరాలు తీసుకుని ఈ లిస్ట్ని తయారు చేయడం జరిగింది. ఎవరికైతే ఆన్లైన్లో రికార్డు లేదో వారికి రాదండి. అలాగే ఆన్లైన్లో రికార్డు ఉండి కూడా ఆధార్ నెంబర్ దానికి అనుసంధానం అవ్వకపోతే మాత్రం, లింక్ అవ్వకపోతే మాత్రం ఆ రికార్డు కూడా రాదు. సో ఈ విషయాలు రైతాంగం దృష్టిలో పెట్టుకుని ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మమ్మల్ని సంప్రదించాలంటే ఏ ఇబ్బంది వల్ల అతనికి రాలేదన్న దాన్ని తెలియపరుస్తున్నాం. ఏదైనా సరే సమస్య వచ్చి ఆగిపోయిన అకౌంట్ మాత్రం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే సరిఅవుతుంది, కానీ ఈ 20-25 రోజుల్లో మాత్రం సరిఅవదండి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. రోజున ఏదైతే పనులు జరుగుతున్నాయి అక్కడ కూడా మనం జాగ్రత్త వహించి ఎన్నో దృష్ట్యా మరి ఎన్ఆర్టీఎస్ పనుల్లో కూడా జాగ్రత్తగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. గ్రామాలకు కూడా గవర్నమెంట్ సంస్థలకు కూడా మరి టోల్ నెంబర్ కూడా చెక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి వేసవిలో ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి. వ్యవసాయ అధికారులు కూడా మరి అకాల వర్షాల వల్ల రైతులు అక్కడక్కడ దెబ్బతింటడం కూడా జరుగుతూ ఉంది. దీని మీద కూడా అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి చర్యలు తీసుకుంటూ సహాయ సేకరణలు అందేవారు. అదే రకంగా మరి శాఖ గారుగా అధ్యక్ష గారు సమీక్ష నిర్వహించి మరి అందరూ కూడా దాంట్లో పాల్గొనాలని కోరుకుంటూ చర్య తీసుకుంటుంది. ఇంకా అన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్, రెగ్యులర్ డ్రగ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. రెగ్యులర్ డ్రగ్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్ని కూడా మనకి డిస్ట్రిక్ట్ నుంచే సప్లై ఉంటుందండి. సో అలా కాకుండా మీరు అన్నట్టు ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీలో అయితే మనం ఆ డ్రగ్స్ అవుట్సోర్సింగ్ లో పర్చేస్ చేసి అవి బిల్స్ మనం పెట్టుకోవచ్చు. మరి 24 తారీఖు నుంచి పాఠశాలకి సెలవులు ఏప్రిల్ మే జూన్ 11 దాకాను. మరి ఈ విద్యా సంవత్సరంలో 18-19 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ఆ 1వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి 2 జతల యూనిఫామ్స్ ఇవ్వడం జరిగిందండి. అయితే ప్రభుత్వం వారు యూనిఫామ్ నిమిత్తం 600 రూపాయలు కేటాయించడం వలన మళ్ళీ ఈ 2018-19 విద్యా సంవత్సరంలో ఇంకొక జత యూనిఫామ్స్ కూడా ఇస్తామండి పిల్లలకి. అంటే స్కూల్ జూన్ స్కూల్ తీసిన తర్వాత జాయిన్ పిల్లలందరికీ ఉన్న పిల్లలందరూ కూడా ఇద్దాం చేస్తాను ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదండి. అదేవిధంగా మన మండలానికి 1111 సైకిల్ మరి రావడం జరిగింది. 550